కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా హామీ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇంచుమించుగా 3 లక్షల పైసలకు వాలంటీర్స్ ని నియామకం చేయడం జరిగింది. ఒక మిత్రుడు చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాకి రిజర్వేషన్ కల్పించాలి అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పనిచేశారో వారికి దాంట్లో అవకాశం కలిగేలా పార్టీ ఆ యొక్క బాధ్యతను చేపట్టింది అన్నటువంటి విషయం మీకు తెలియకపోవాలి.